नमस्ते नेनंडी प्रवीण सुग्गला ईरोजु नेनु इंट्रोड्यूस चेस्तुन्न डिश पेरु चिकेन विंग्स मंचूरिया नेनु कैलिफोर्निया उन्न ना चिन्न रेस्टोरेंट बिर्यानी बोल अनि फ्रीमौंट सिटी लो उंदि कदा अक्कड नेनु ई मध्यन इंट्रोड्यूस चेस्ते मन तेलुगु वाळ्ळु मुख्यंगा वच्चि चाला लोट्टलेसुकुंटू चाला संतोषंगा एंजॉय चेसुकुंटू बागा तिंटुन्नारु ई डिश चेयडं चाला सिंपल अंडि दीनिकि कावाल्सिंदि चिकेन विंग्स चिटिकेडंत उप्पु సగం కోడిగుడ్డు కొంచెం కార్న్ ఫ్లోర్ కొంచెం మైదా పిండి ఇవన్నీ వేసుకుని చక్కగా కలుపుకోవాలి ఏ చైనీస్ డిష్ చేసినా ఇలా చేసుకుంటే ఏదైనా సూపర్ గా ఉంటుందండి మరి చక్కగా కలుపుకున్నాము అందులో జాగర్తగా ఒక్కొక్క పీస్ తీసుకుని ఇప్పుడు నూనెలో చక్కగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసింది సో మీ సేఫ్టీ చూసుకుంటూ ఒక్కొక్క పీస్ ఇందులోకి తీసుకుని పక్కన పెట్టుకోండి అదే ఇక్కడ సంజయ్ తుమ్మా ఉన్నాడు అనుకోండి ఈ డిష్ తయారయ్యేపు రెండు ముక్కలు తినేస్తాడు ఇప్పుడు మీరందరూ చూశారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో చికెన్ వింగ్స్ రెడీగా ఉన్నాయి దీని తర్వాత మనకు కావాల్సింది సాసెస్ తయారు చేసుకోవటం దానికి ముందుగా మీరు ఒక 4 స్పూన్స్ వాటర్ తీసుకుని అందులో టేస్టింగ్ salt వేసుకోవాలి ఆ తర్వాత మిరియాల పొడి వేసుకుని వినెగర్ వేసుకుని దాంతో పాటు కొంచెం సోయా సాస్ వేసుకోవాలి ఆ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుని ఆ తర్వాత ఫైనల్ గా రెడ్ చిల్లీ పేస్ట్ కలుపుకొని దీన్ని చక్కగా సాస్ లాగా తయారు చేసుకోవాలి సోయా సాస్ లో చిల్లీ సాస్ లో salt ఎక్కువగా ఉండటం వల్న మనం రెగ్యులర్ గా వాడే salt వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకే ఉంది మన చికెన్ వింగ్స్ రెడీగా ఉన్నాయి సాస్ కూడా రెడీగా ఉంది మన పొయ్యి కూడా వేడిగా ఉంది వెంటనే తీసుకొని కొంచెం నూనె వేసుకొని ఆ తర్వాత కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి కొంచెం కొంచెం కలుపుకుంటూ అసలైన గ్రీన్ చిల్లీ వేసుకుంటే ఇంకా ఎలాంది ఉందండి సూపర్ స్మెల్ సూపర్ టేస్ట్ సో కొద్ది కొద్దిగా వేయించుకోవాలి వెల్లుల్లి వేసుకుని కొంచెంగా మీరు కొత్తిమీర వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి కావాల్సినన్ని వేసేసుకున్నాము ఇప్పుడు చక్కగా వేగిపోయింది దీని తర్వాత మనకు కావాల్సిన సాస్ అందులో వేసుకుందాం వావ్ ఎంత మంచి స్మెల్ అండి చూశారు కదా చికెన్ వింగ్స్ నేను అందులో వాడాలి పడాలి అని ఎదురు చూస్తా ఉన్నాయి అన్ని నిదానంగా వేసుకొని కొంచెం ఫ్రై గానియాలి టాస్ చేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఇంకా తినడానికి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పైన స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకొని మనకి డిష్ రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి తీసుకొని లొట్టలేసుకుంటూ సంజయ్ తుమ్మాని గుర్తు చేసుకుంటూ తిని ఎంజాయ్ చేద్దాం నేనైతే ఒక చక్కటి పీస్ తీసుకొని తినడానికి రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీ అనుకుంటాను రుచి చూద్దామా మరి వావ్ వేడిగా చికెన్ వింగ్స్ మంచూరియా చాలా బాగుందండి